నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మాండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. అలాగే నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడ అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. తుళ్లూరులోని దీక్షా శిబిరం నుంచి పొంగళ్లతో అమ్మవారి దర్శనంకు తరలి వెళ్లారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఇక నుంచి రాష్ట్రానికి అంతా మంచి జరుగుతుందని రైతులు తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక అవమానాలకు గురయ్యామని, భగవంతుడిని, న్యాయస్థానాలను నమ్ముకుని తమ ఆందోళన కొనసాగించినట్లు చెప్పారు. సో మేము అమ్మవారి కన్నా చెప్పుకుందామని మొక్కులు చెల్లించుకోవటానికి ఆయన ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేశాడంటే, ఆ రోజు జనవరి 10, 2020 అండి, ఆ రోజు శుక్రవారం ఆయన సిబిఐ కోర్టులో అటెండ్ అవ్వాల్సిన రోజు అండి, అది అటెండ్ అయిన రోజు. అది డైవర్ట్ చేయడానికి ఏ రకంగా హింసించాడంటే, ఇక్కడ రైతులు పాదయాత్ర చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి, అంటే ఆయన కోర్టుకు వెళ్ళింది మీడియా కవరేజ్ని డైవర్ట్ చేయడానికి రైతుల మీద పడ్డాడండి. మేము ఈరోజు అమ్మవారి కనకదుర్గ ఇంద్రకీలార్జి అమ్మవారి దగ్గరికి, కొండ దగ్గరికి పాదయాత్రగా వెళ్తున్నామండి. ఏమైందంటే, ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి రైతులని ఇదే పెట్రోల్ బంక్ ప్లేస్లో మేము అమ్మవారికి మొక్కులు చెల్లించుకుందామని వెళ్తుంటే, వెళ్ళనీయకుండా ఈ ప్లేస్లో మమ్మల్ని కొట్టడం, కేసులు పెట్టడం, రక్తపాతం చిందించి ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళారండి. ఎంత దమనకాండ చేశారంటే, అది 5 కోట్ల ఆంధ్రులు, రాష్ట్రంలో ప్రజలందరూ, ప్రపంచంలో ప్రజలందరూ చూశారండి. ఈ అమరావతిని ఏ రకంగా విధ్వంసం చేయాలో ఆ రకంగా విధ్వంసం చేశారు. మా స్థలాల్లో, మేము ఇచ్చిన పొలాల్లో మమ్మల్ని నుంచోనీయకుండా తరిమి తరిమి కొట్టింది. ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిని కల్పించుకున్నాడు ఆయన. మమ్మల్ని ఆడపిల్లలు ఉసురు లెగిస్తే అక్క చెల్లెళ్ళమ్మలు అంటారు, ఆడపిల్లలు ఉసురు ఏ విధంగా తగలాలో ఆ విధంగా తగిలింది. యూఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారధి యాన్యువల్ మీట్ ను నేడు ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, డాక్టర్ షమా సుల్తాన్ పాల్గొని అనాథ పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. గత 4 సంవత్సరాలుగా 76 మంది అనాథ పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ట్రస్టులను ప్రోత్సహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ అయ్యప్ప, సపోర్టింగ్ టీం నాగసాయి, శ్రవంత్, నరేష్, ఉస్మాన్, శ్రావణ్, గణేష్, మౌలాలి, దుర్గా, కావ్య తదితరులు పాల్గొన్నారు. వారి పిల్లలకి ట్యూషన్స్ చెప్పడానికి రాలేకపోవచ్చు, వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, మీటింగ్స్ అటెండ్ అవ్వకపోవచ్చు, కానీ బ్యాకింగ్ వర్క్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఆ వర్క్స్ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ నో డౌట్ ఇంకా 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 పెద్దగా అవుతుంది. చాలా 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 కష్టపడుతున్నాం. ఈ ఆర్గనైజేషన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇవి నా రూట్స్, ఇవి నేను మర్చిపోతే ఖచ్చితంగా నేను పడిపోతాను, ఆ విషయం నాకు కూడా తెలుసు. సో నాట్ అట్ ఆల్ ఎప్పటికీ కూడా ఆర్గనైజేషన్ని ఆపడం కానీ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ పండితరావు సాహెబ్ గానాల రామమూర్తి 87వ వర్ధంతి లాడ్జి సెంటర్లోని బ్రహ్మం గారి గుడి వీధిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపరిని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి మరియు గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింహాద్రి కనకాచారి వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ,
సమాజంలో విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం వచ్చేలా కృషి చేసిన మహనీయుడు పండిత్ రావు సాహెబ్ గానాల రామ్మూర్తి అని కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రామ్మూర్తి విశ్వబ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. 1917లో అఖిల భారత విశ్వకర్మోద్ధారక సంఘాన్ని స్థాపించి విశ్వబ్రాహ్మణ జాతిని జాగృతం చేశారని గుర్తు చేశారు. అలాగే జాతి అభివృద్ధికి కారకుడైన మహోన్నత వ్యక్తి అని, తన ఆశయాలు మనందరం కొనసాగించాలని, విశ్వబ్రాహ్మణ జాతిలో ఏకైక ఎమ్మెల్సీ తనే అని, అలాగే రాజకీయ మనుగడ కొరకు మనం కూడా పోరాటం చేసి మనందరి ఐక్యతతో చట్టసభల్లో విశ్వబ్రాహ్మణ ప్రాతినిధ్యం తప్పక అవసరమని, ఆ దిశగా మనందరం కలిసిమెలిసి శంఖారావాన్ని పూరించాలని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సాధికార కమిటీ కన్వీనర్ పడిదర ఈశ్వరాచారి, రావూరి భరద్వాజ విగ్రహ కమిటీ సభ్యులు పామర్తి మోహన్రావు, బసవపాత్రను మల్లికార్జున్, అతలూరు వీరబ్రహ్మం, కొంకపూడి కోటేశ్వరరావు, మున్యపల్లి శివకుమార్, బొల్లాపల్లి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్సీగా నియమింపబడి మరి ఓసీలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ కూడా బీసీలోకి వచ్చేటట్టు చేయడమే కాకుండా అనేక సంస్థల ద్వారా, ఆర్గనైజేషన్స్ ద్వారా మరి విశ్వబ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని, జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా మరి దేశాల్లో చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి గానాల రామ్మూర్తి గారు. అటువంటి మహనీయుని యొక్క వర్ధంతిని యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఘనంగా ఎక్కడ పడితే అక్కడ జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇప్పటి వరకు ఇప్పుడే ఇంతకుముందే మరి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లా మాధవ్ గారు వచ్చి పూలమాలలు వేసి వినడం జరిగింది. అలాగే బీసీ నాయకుడు పార్లమెంట్ అధ్యక్షుడు మరి వేముల శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. మా యొక్క విశ్వబ్రాహ్మణుల పిలుపు మేరకు వచ్చి ఈ గానాల రామ్మూర్తి గారి యొక్క వర్ధంతిలో పాల్గొన్నందుకు మా సంఘీయుల తరఫున అందరూ. గుంటూరులో ఆర్థోస్కోపీ సర్జరీలపై వర్క్షాప్ జరిగింది. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో వెల్కమ్ హోటల్లో నిర్వహించిన ఈ వర్క్షాప్ లో నగరంలోని ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ముగంతో పాటు డాక్టర్ శివకుమార్, డాక్టర్ చైతన్య పాల్గొని కీ హాల్ సర్జరీలో వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగాలని వివరించారు. ఆర్థోస్కోపీని దేశమంతటా విస్తృతంగా వ్యాప్తి చేయించడం ద్వారా ప్రజలకు ఉపయోగం కలుగుతుందని ఆలోచనతో చిన్న చిన్న సిటీస్ లో కూడా ఈ ఆర్థ్రోస్కోపీ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని ఇనిషియేటివ్గా ఇప్పుడు మొదటిసారిగా మన గుంటూరులో ఈ ఆర్థ్రోస్కోపీ మీద సీఎంఈ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా కొత్తగా ఎన్నుగా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ దీని మీద అవగాహన కలిగించుకొని తద్వారా పేషెంట్స్కి, ప్రజలకి ఉపయోగపడేలాగా ఫ్యూచర్లో ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ సహాయపడతాయి. గ్రేట్ ప్లెజర్ to come to Guntur and to conduct this workshop on arthroscopy, a small meeting, and I congratulate Dr. Shivakumar and Dr. Chaitanya for the organizing secretary for doing a wonderful organization so that the knowledge of arthroscopy you can go to all the surgeons, so at the end the common citizen get benefited from the latest advanced technology of modern surgery. అండ్ ఇట్లాంటివి దేశమంతటా ఎవ్రీ మంత్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం గుంటూరులో స్టార్ట్ చేయడం చాలా శుభపరిణామం. అండ్ ఈ అవకాశం ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అండ్ దీంట్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ ఆరుముగం సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం తన పత్రిక ద్వారా అనేక సేవలను అందిస్తున్నారన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం తన పత్రిక ద్వారా అనేక సేవలను అందించారన్నారు. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా రామోజీరావు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణారంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఒక అభివృద్ధి వైపు పయనించేటువంటి విధంగా దిశానిర్దేశం చేసినటువంటి వారు రామోజీరావు గారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా పరంగా ఈనాడు, అదేవిధంగా ఈటీవీ అనేక సామాజిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించినటువంటి సందర్భం. సారా వ్యతిరేక ఉద్యమం కానివ్వండి,
అదేవిధంగా సమాచార హక్కు చట్టం కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనేటువంటి ఉద్యమం, ప్రత్యేక హోదా, ఇలాంటి అంశాల మీద కూడా ఒక సామాజిక బాధ్యతతో రామోజీరావు గారు అనేక ఉద్యమాలకు ఆయన స్ఫూర్తి పదార్థగా నిలిచినటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో దానికి అమరావతి పేరు పెట్టాలనేటువంటి సూచన కూడా ఈనాడు నుంచి రామోజీరావు గారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజున రావటం అనేటువంటిది జరిగింది. సన్ స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థులకు ఇతర విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సన్ నిర్వాహకులు యశ్వంత్, సాయి, ఆశిష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన బ్రాహ్మణ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాడిపేటలోని గురవయ్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ చేసిన 32 మంది ఉద్యోగులకు సన్మానం చేశారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి స్థాపించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యకులు పార్థసారథిరావు, కార్యదర్శి నాగశివనారాయణ, ఎంఎన్ మూర్తి, వేణుగోపాలరావు, మల్లికార్జునరావు, కెవి రమణ, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి కూడా ఈ సమితి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కృషి చేయడం. అదేవిధంగా మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే అనేక సమస్యలు ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గం కానీ ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటికి ప్రభుత్వం కృషి చేయాలని. పేరు బ్రాహ్మణ పరిషత్తే కానీ కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో మేము ముందంజగా ఉండి అధికారులతో కూడా మరి అవసరమైతే వారి మీద పోరాటంతో కానివ్వండి, రిక్వెస్ట్ చేయటం కానివ్వండి, మరి అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఉపాధ్యాయులు 5 సంవత్సరాల నుంచి అనేక కష్టాలకి ఎదుర్కొన్నారు. చదువు కంటే భయంతో మరి 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురయ్యారు. ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డివి సీతారామకిషోర్ పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డివి సీతారామకిషోర్ పాల్గొని ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. వివిధ వ్యాధులకు ఆయుర్వేద చికిత్స, ఆయుర్వేదంపై అపోహలు, ఆయుర్వేద వైద్యం చరిత్ర, ఆహార విహార నియమాలపై డాక్టర్ సీతారామకిషోర్ వివరించారు. అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాల వ్యాధులకు ఇచ్చే చికిత్స గురించి తెలిపారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే దీనికి ఒక ఇప్పుడున్న కాల పరిమితిలో ఇప్పుడున్న కాలంలో కంపల్సరీగా దీనికి రీసెర్చ్ వర్క్ అంటే పరిశోధన అనేది కంపల్సరీ అవసరం. ఆ పరిశోధన లేకే ఇంత వెనుకబడ్డంగా ఇదైంది. కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని ఇంకొంచెం ఎక్కువ పరిశోధన చేసి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఆర్టికల్స్ అవి రాస్తాము, రీసెర్చ్ వర్క్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మీరు ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివస్వామి పాల్గొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. భారత్ను తిరిగి విశ్వగురుగా ప్రపంచానికి చాటేందుకు ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ నటరాజ్ డైరెక్టర్ విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల యోగాసనాలు కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. నమః.
సందర్భముగా చిన్నారులచే ఈ ప్రదర్శన కార్యక్రమం చాలా ఆనందదాయకం. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ప్రపంచవ్యాప్తముగా విశ్వగురుస్థానంలో భారతదేశాన్ని నిలపాలని, ఇలాగైతే మాననీయ నరేంద్ర మోడీ గారు యోగా డేని క్రియేట్ చేసి అనాది కాలం నుంచి భారత ఋషీశ్వరుల యొక్క సంపద యొక్క విధి విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక డేని నిర్ణయించి లక్షలాది మంది కోట్లాది మందితో యోగా ప్రక్రియను చేయించడం చాలా ఆహ్వానించక పరిణామం. ఈ నాట్యాన్ని యోగాన్ని రెండింటిని మనం మన ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయడం అవుతుంది. ఈ నాట్యామృతాన్ని యోగామృతాన్ని మిళితం చేసి నాట్య యోగామృతంగా మలిచి మన ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టిక్ యోగాలో ప్రతి ఒక్క సాంగ్కి ఒక్కొక్క థీమ్ని పెట్టి మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఈ రకంగా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లలు కూడా ఒక్క స్ట్రెచ్ కానీ ఒక్క బ్రీత్ కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా కరెక్ట్గా చేయగలుగుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.